విజయం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇది అందరు కూడా ఏంటి ఈ ప్యాలెస్ పిచ్చోడు అని ఒక ట్యాగ్ ఇస్తున్నారు జగన్కి, ఏంటి ఆ వివరాలు ఏంటి? బేసిక్గా తన నియోజకవర్గంలో ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడంటే ఇట్స్ ఓకే, ఎందుకంటే అక్కడ ఊళ్ళో పెద్ద మనిషి, ఎప్పటి నుంచో గెలుస్తున్నాడు, ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు, పైగా వ్యాపారాలు కూడా ఉన్నాయి. సో అట్లా పర్వాలా. చెన్నై అంటారా, సరే రాజశేఖర్ గారు బతికున్నప్పుడు ఆయనకి ఏదో అక్కడక్కడ ఆస్తులు కూడా పెట్టినప్పుడు అది వచ్చింది అనుకుందాం. బెంగళూరు కూడా పాతదే, తాతల కాలం నుంచి ఎప్పుడో 40ల నుంచే కట్టారు. రాయలసీమలకి బెంగళూరుతో కొద్దిగా ఎక్కువ పక్కన అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా పర్వాలా. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. కాకపోతే ఇప్పుడు ఆ ఋషికొండది ఏంటి, అందరి ముందే కట్టాడు, అందరికి చూపించుకుంటూ కట్టుకున్నాడు. సో దాన్ని జనాలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు విస్తుపోయే నిజాలు. ఇంకా వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు ఏంటంటే ముంబైలోనూ ఒక కొంపు ఉంది, కలకత్తాలోనూ కొంపు ఉంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లో కట్టుకుంటూ ఆయనకు ప్యాలెస్ పిచ్చోడు అని ఒక బీర్ద వచ్చింది బేసిక్గా. సీ ఫర్ ఎగ్జాంపుల్, అవునండి నేను వ్యాపారం చేస్తున్నాను, భారతీ సిమెంట్స్, మా సిమెంట్స్ కి షేర్లు బాగా పెరిగాయి, మంచిగా అమ్ముడుపోతున్నాయి, కాబట్టి మేము అన్నీ కొనుక్కున్నాము అని నువ్వు చెప్పుకోవచ్చు, పర్వాలేదు, దాంట్లో పెద్ద విషయమే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు వెంటనే హెరిటేజ్ షేర్లు పెరిగినట్టు నువ్వు గెలిచినప్పుడు కూడా భారతీయ సిమెంట్ షేర్లు పెరుగుండొచ్చులే. అయినా ఎన్ని కోట్లు వస్తాయి నీకు, మహా అయితే కొన్ని కోట్లు వస్తాయి, దాంతోపాటు నువ్వు కట్టుకున్నానని కూడా నువ్వు చెప్పుకోవచ్చు. అంటే చెప్పుకోవడానికి నీకు రీజన్ ఉంది, నువ్వు కన్విన్స్ చేయగలిగితే కన్విన్స్ కూడా చేయొచ్చు, తప్పులేదు. కానీ నువ్వు అధికారంలో ఉండడం నీ పాపం అయిపోయింది. అధికారంలో ఉండి నువ్వు ఇంత పెద్ద 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 ప్యాలెస్లో కట్టుకోవడం అంటే అది ఏంటంటే ప్యాలెస్ కూడా అవసరం కోసం కట్టినట్టు లేదు, ఆ జాగాని యూటిలైజ్ చేయడానికి కట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమే పేదోళ్ళకి ఇచ్చే ఇంటికి డబల్, అంతకంటే పెద్ద బాత్రూమ్, పెద్ద బాత్ టబ్, అందులో పెద్ద నురగలు నురగలు వచ్చే అది కంటైనర్, ఆ తర్వాత ఒక రూమ్ స్పెషల్లీ స్పా కోసం, ఇంకో రూమ్ ఇంకా దేనికోసం, కొంచెం బయట ఏమైనా గార్డెన్ ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ వేయడం, నచ్చినానికి చెట్లు పెట్టుకోవడం, ఇట్లా వింత వింత అంటే ప్లేస్ ఆక్రమించుకోవడానికి చేసే చర్య ఇదంతా. అది నిజంగా మనిషి అనేవాడికి ఎంత రిచ్ అయినా అవసరం ఉండదు. బెంగళూరు ప్యాలెస్ లో 75 పడగదులు ఉన్నాయని విన్నాను నేను. అంటే అన్ని ఏమవసరం ఉంటాయి, అంతమంది రోజు ఎందుకు వస్తారు, ప్రతిరోజు ఎందుకు వస్తారు, అంతే కదా. ఎంత బిజినెస్ ఉన్నా కూడా రాజరిక దర్పం చూపించడం కోసం. మన మల్లీశ్వరి సినిమా చూస్తే దాంట్లో ఆ కోట ప్యాలెస్ దీని చాలా డైనింగ్ టేబుల్ అవన్నీ ఉంటాయి కదా, అట్లా ఓ రాజుకి రోజుకి 10 రాజ్యాల నుంచి రాజులు వచ్చి సామంత రాజులు వచ్చి తినిపోయినట్టు. అంత అంత అన్న అంత అవసరం లేదు, ఎవరు రాడు కూడా బేసికల్లీ. ఇది ప్యాలెస్కి దారి, ఆ రోడ్డు కూడా దానికి ఇప్పుడు ఏదో ఎన్టీఆర్ మార్గ్ లాగా జగన్ మార్గ్ అంటే ఇలా పెట్టుకోవడం అదేం పిచ్చో. దీంట్లో కూడా మళ్ళీ ఇంకొకటి, దాంట్లో పేర్లు బ్లాక్లకు బ్లాకులు బ్లాకులు పెట్టి ఈ బ్లాక్ ఇంద్రాణి బ్లాక్, చంద్రాణి బ్లాక్, ఆ బ్లాక్, ఈ బ్లాక్ అని పెడతారు అనమాట. ఆ బ్లాక్ లోను మళ్ళీ అదొక ప్యాలెస్, ఆ బ్లాకే ఓ ప్యాలెస్ లాగా. దాంట్లో 4 బెడ్రూమ్లు, దాంట్లో మళ్ళీ కిచెన్, దాంట్లో మళ్ళీ వాష్రూమ్లు, దాంట్లో మళ్ళీ ఇంకేవో ఇంకేవో, మళ్ళీ ఇంకో బ్లాక్ ఇంకో బ్లాక్, ఇదంతా కలిపి మళ్ళీ ఒక పెద్ద ప్యాలెస్, ఒక గోల్కొండ ప్యాలెస్ లాగా. అంటే కొంతమందికి ఉంటుంది అదో పిచ్చి, అంటే రాజులకు ఉండే అప్పట్లో పిచ్చి. మనకి ఎన్ని ఎన్ని కోటలు ఉన్నా వాళ్ళకి తక్కువే, కోటలు కోటలు నిర్మించుకుంటూ వెళ్తారు, ప్రతి కోటలోనూ అన్ని సదుపాయాలు ఉంటాయి. అట్లా ఈయనకు కూడా అది కావాలనిపించింది, ఎంచుకున్నాడు. అండ్ ఈ సొమ్మంతా ఎక్కడిది అంటే అందరూ బ్లైండ్గా చెప్పేది మద్యం అమ్మకాల వల్లే అని. అవును, ఎందుకంటే నీకు ఎవరికి తెలియని కొత్త బ్రాండ్ తెచ్చావు, కొత్త కొత్త రేట్లు, డబల్ డబల్ రేట్లకు అమ్మాయి, అంటే 10 రూపాయల బాటిల్ని నువ్వు 300 అమ్ముకుంటూ బిజినెస్ చేసుకున్నావు. లెక్కలో ఎక్కడ లేవు, అది ట్రాన్స్పరెన్సీ లేదు, క్యాష్ అండ్ క్యారీ అంతే, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, పేమెంట్స్. సో అట్లా చూసేసరికి నువ్వు ఇంకా ట్యాక్స్లు ఇంకా ఎగ్గొట్టావో తెలియదు, ఏం కట్టావో తెలియదు, కట్టలేదో తెలియదు, బోల్డ్ అన్ని డబ్బులు అయితే సొంతం చేసుకున్నావు. సరే, ఇంకా షర్మిల కూడా బయటకు వచ్చి చెప్పింది, ఆమెంతా ఆమెనే చెప్పింది, మా అన్న నాకు ఏమి ఇవ్వలేదు, నాకు అప్పిచ్చానని చెప్పి అఫిడవిట్లో రాసుకున్నాడు. ఆడకూతురికి ఎవడన్నా అప్పిస్తాడా, ఎంత కాదనుకున్నా మేనమామవే కదా, కనీసం పిల్లలకి ఏదో ఇవ్వాల్సిన బాధ్యత కూడా నీకు లేదా అని మొహం మీదే చెప్పింది, డైరెక్ట్ మైకుల్లోనే చెప్పింది. అవును కదా, ఎంత కాదన్నా మేనమామ అండి, మేనమామ అదేంటిది అప్పులు రాస్తాడు ఎవడైనా, కొడుకు మేనల్లుడిని మేనకోడల్ని చూసుకునే బాధ్యత కూడా లేదా నీకు, గిఫ్ట్ లాగా కూడా 50 కోట్ల కొంపి ఇవ్వలేవా, నువ్వు 82 కోట్లు నాకు అప్పిచ్చానని రాసుకుంటావా, ఆడకూతురికి అప్పిస్తారా అండి పుట్టింటోళ్ళు అని చెప్పేసి ఆమనింది. అవును. సో షర్మిల ట్రాన్స్పరెన్సీ ఉంది, పైగా పాపం లోటస్ పాండ్ లో ఆమె ఉంటుంది, ఇక వాళ్ళ డాడీ కట్టిందే కదా, ఆమె కూడా ఆడకూతురికి ఎంత కొంత ఇవ్వాలని.
విజయమ్మ కూడా మనకు చూడడానికి నార్మల్గానే కనిపిస్తూనే ఉంటుంది, పెద్దగా ఏమి ఆశలు కూడా పెట్టినట్టుగా ఉండదు. ఒక మాజీ సీఎం భార్య ఉన్నత బతుకు బతికింది, ఆమెకు ఉండాల్సినంత ఉంది అన్నట్టు ఉంది. అంటే ల్యాండ్ గిండ్లు ఉంటాయి కదా, ఎంత కాదనుకున్న ఆ వయసులో. ఈయనది మాత్రం కొత్త కొత్త కొత్తవి, వింత వింత వింతవి. ఇంకా ఏంటి, ఫ్యాన్ నుంచి బాత్రూమ్ కమౌంట్ కూడా రిచ్చే. ఇప్పుడు మనం ఇట్లా కూర్చుంటే కుర్చీ కూడా రిచ్చేనండి. అంటే ప్రపంచం మొత్తంలో ఖరీదైన కుర్చీ ఎక్కడుందో వెతుక్కొని కొనుక్కునేవాడు. ప్రపంచం మొత్తంలో ఖరీదైన ఫ్యాను, ఖరీదైన ఏసీ. ఇప్పుడు మామూలుగా ఫైటర్ ఏసీ మామూలుగా మనం వాడతాం. జనార్దన్ రెడ్డి ఎవరు, మన మైనింగ్ గాలి జనార్దన్, గాలి జనార్దన్ రెడ్డి లాగా అనిపిస్తుంది. ఆయనకు మైనింగ్ ఉందండి, సంపాదించి కొనుక్కున్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఆయన్ని తప్పనొద్దు. ఆయన ల్యాండ్ ఏదైతే ల్యాండ్ లో మైనింగ్ చేశాడో, చేసిన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అది అనేది. ఆఫ్ కోర్స్ అది కరెక్టే, ఆ ల్యాండ్ మీద వివాదం వచ్చింది. కానీ మైనింగ్ చేసుకొని అయితే సంపాదించుకున్నాడు. మరి ఆ సంపాదన ఓకే, ఆ ల్యాండ్ వివాదం సరే, ల్యాండ్ సీజ్ చేసేస్తాం. నువ్వు వ్యాపారం అయితే చేసుకున్నావు, కష్టపడే తెచ్చుకున్నాడు ఏదో ఒకటి, ఏం చేసా కూడా. బట్ ఇక్కడ అట్లా లేదు కదా, ఉట్టిగా ఏం కష్టపడుతున్నావు నువ్వు? నీకు ఉండే వ్యాపారాలు ఎన్ని? మహా అయితే సాక్షి టీవీ ఉంది, సాక్షి పేపర్ ఉంది, భారతీ సిమెంట్ అవును, సాక్షి పేపర్ లో యాడ్లు వేసి నీకు బాగా రిచ్ అయ్యావా? లేకపోతే అవును, మరి ఈనాడు పెట్టిన రామోజీరావు అంత పెద్ద ఫిలిం సిటీ కొన్నప్పుడు నా సాక్షి పేపర్ కూడా ఏమైనా తక్కువ, నేను కూడా కొనుక్కోవాలి కదా అనుకున్నాడు. అయినా ఇప్పుడు రిషికొండలో కట్టుకున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్యాలెస్ ఉందో, ఇది బిలాంగ్స్ టు గవర్నమెంట్ గా? అవుట్ అండ్ అవుట్, ఆ కొండ అంతా గవర్నమెంటే కదండి. ఈయనది ఈయన సొంతమయ్యే, నేనే సీఎం అవుతాను. లేదు, వీళ్ళు ఎందుకు కూడా పెట్టుకుంటారంటే ఆస్తులు గెలిచినప్పుడే. ఇప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళు కానీ ఐదేళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండమని తెలుసు. ఐదేళ్ల పాటు పార్టీ నుంచి జంప్ అవ్వకుండా జనాలు ఉండడానికి వాళ్ళకి అవతల పార్టీ వాడు 5 కోట్లు ఇస్తే నువ్వు 10 కోట్లు ఇచ్చి ఉంచుకునే స్తోమత నీకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళని మేపాలి క్యాడర్ని అంతా కూడా. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ నువ్వు భారీగా ఖర్చు పెట్టుకోవాలి, అప్పుడు ఇంకా డబుల్ ఖర్చు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఓడిపోయి ఉన్నావు కాబట్టి, గెలిచి ఉంటే వేరే విషయం. ఓడిపోయి కూడా ఇంకా భారీగా ఖర్చు పెట్టుకోవాలి, అప్పటి కోసం సొమ్ములు ఇప్పటి నుంచే కూడబెట్టుకుంటా వస్తారనమాట. అంటే సొమ్ము కూడబెట్టేటప్పుడే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఏదో రోజు నేను ఓటమి పాలవుతాను, అప్పుడు మనకి పనికి రావాలి అని. అండ్ ఇట్లా దీంట్లో కూడా లాకర్లు అంట, బంకర్లు అంట, ఎందుకు అవన్నీ? ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే ఎంత రీచ్ అని. ఇప్పుడు అంబానీకి కూడా ఇల్లు ఉంది కాదన్న, పెద్ద ప్యాలెస్ ముంబైలో. ఆయన అవసరాని కోసం, లగ్జరీ లైఫ్ కోసం చక్కగా కొనుక్కున్నాడు, జిమ్లు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, హెలీప్యాడ్ కానీ. ఇట్స్ ఓకే, తను వ్యాపారాలు చేసుకుంటూ తను ఏదో చేసుకుంటున్నాడు. నీకు చూపించడానికి అంబానీకి ఉన్న వ్యాపారాలు లేవు, కానీ అంతకనిపించి ప్యాలెస్లు ఉన్నాయి, అంతకుమించి ప్యాలెస్లు, అంతకుమించి ఆస్తులు, సీక్రెట్ బంకర్లు, సీక్రెట్ లాకర్లు. ఎందుకు, ఏం దాస్తావు దాంట్లో? ఫైళ్ళు పెట్టడానికి వాటికి వీటికి. నువ్వు అవన్నీ దాస్తున్నావు అంటే ఎవరికో భయపడి దాస్తున్నావు, అంటే భయపడే పనులే చేస్తున్నావు, అంతే కదా. సో ధైర్యంగా నువ్వైతే ఏం చేయట్లా. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు కూడా 36 గంటల తర్వాత ఆయన వచ్చాడని విన్నాం. అవును, అంటే ఇంచుమించు ఒక రోజు ఉన్నారు ఆ తర్వాత వచ్చాడు. అంటే ఈలోపే మొత్తం చక్క పెట్టుకొని ఉంటావుగా ఎక్కడెక్కడో. అంటే తండ్రి చనిపోతే నీకు ఎమోషన్ కూడా లేదు, వెంటనే అమ్మో నా ఆస్తి,